हाय फ्रेंड्स एला उन्नारंता मेमैते चाला बागुन्नामंडी ई रोजैते मन वीडियोलो मा वदिन वाळ्ळ इंट्लो उंडे गार्डन व्लॉग अयिते चेयबोतुन्नामु मा वदिन वाळ्ळ उंडेदी चेन्नैलो अंडी सो वाळ्ळदैते ओन हाउस अन्नमाट ओन हाउस काबट्टी वाळ्ळैते कोंचेम मुंदर अंता इंटि मुंदर अट्ला कोंचेम प्लेस अयिते वदुलुकोनी मन्नु अलागे उंचेसी रकरकाल चेट्लैते नाटेसुकुनिंदी सो वाळ्ळकैते रकरकाल कूरगाय चेट्लु इंका पूल चेट्लु ఆకుకూర చెట్లు అన్నీ అయితే పెట్టుకునిందన్నమాట ఈ ఫ్లవర్ చూసారా దీని పేరైతే నాకు తెలీదు కానీ చెట్టు అయితే సేమ్ బంతిపూ చెట్లాగే ఉంది కానీ పూసేది మాత్రం కొంచెం వెరైటీగా ఉందన్నమాట సన్ఫ్లవర్ చెట్లాగా ఇవి కూడా అంతే చిన్న చిన్న మొలకలు తొందరగా బతికేస్తాయంట సో ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంది కదా అవైతే కొంచెం మనకి సీడ్స్ కోసం అని చెప్పి వదిలేసిండేవి బాగా మొగ్గలు వచ్చాయి కదండి సో ఇవైతే ఒక పూల చెట్లు దీని పేరు కానీ మీకు తెలిసినట్లయితే మాకైతే కామెంట్ చేయండి ఎండాకాలం చెన్నైలో అయితే ఎండలు మండిపోతాయి కదండి అసలు ఆ వేడికి ఉండడానికే అవ్వదు కొంచెం ఇలా కానీ చెట్లు కానీ మనం పెంచుకున్నట్లయితే చల్లగా అన్నా ఉంటుంది కొంచెం మనం ఎందుకంటే చెట్లకు కూడా నీళ్ళు పోస్తాం కదా ఆ గాలికే మనకి కొంచెం కూల్ క్లైమేట్ అనేది వస్తుంది ఇంట్లో కూడా ఇవైతే చామంతి పూల చెట్లలో రకం అనుకుంటా కానీ పూలే ఎక్కువ ఉన్నాయి ఆకుల కన్నా కింద చెట్టు అయితే కనిపించట్లేదు కానీ మనమైతే పూలు కట్ చేస్తే మనకి చెట్టు కూడా బాగా పెరుగుతుంది అనుకుంటున్నాను కానీ ఇదైతే షోగా వదిలేశారనమాట కానీ చూడ్డానికైతే చాలా బాగుంది మా వదిన అయితే ఇంకా చాలా చాలా చెట్లు పెట్టింది నేను ప్రస్తుతానికి కొన్నే చూపిస్తున్నాను ఈసారి అయితే నేను ఫుల్ గార్డెన్ టూర్ అనేసి మా వదిన వాళ్ళ ఇంట్లో చేసి అయితే వీడియో పెడతాను ఎండాకాలంలో చెట్లనైతే మనము మెయింటైన్ చేయడం కానీ బ్రతికించుకోవడం కానీ చాలా కష్టము కానీ దాంట్లో కూడా మనం కొన్ని టిప్స్ పాటిస్తే ఈజీగా మనమైతే చెట్లను పెంచుకోవచ్చు ఇలాగా మట్టిపైన కొంచెం కొబ్బరి పీచులు కానీ మనం వేసుకొని దానిపైన మనం వాటర్ చేసుకున్నట్లయితే ఆ మట్టి తొందరగా ఎండిపోదు అన్నమాట వాటర్ అనేది తొందరగా ఎవాపరేట్ అయిపోదు కొంచెం చల్లగా చెట్లకు కూడా కొంచెం వాటర్ అనేది బాగా అట్లాగే ఉంటుంది ఎండాకాలంలో వేర్లు అనేది కొంచెం తేమగానే ఉండాలండి లేకపోతే చెట్లు తొందరగా వాడిపోతాయి సో ఇలా ఇలా ఫ్లవర్స్ ఉన్నప్పుడు మనకి తేనెటీగలు అవి కూడా బాగా కనిపిస్తాయి కదా చూడ్డానికి అందంగా ఉంది మేము చెన్నై వెళ్ళినప్పుడల్లా చుట్టుపక్కల ఉండే రకరకాల ఊర్లు అయితే తిరిగేసి వచ్చామన్నమాట అవి కూడా నేను వ్లాగ్స్ పెడతాను మీకు కానీ మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూడండి బీరకాయ చెట్లో బీరకాయ కూడా కాసేసింది మా వదిన దాన్ని కోసేసి కూర వండేసింది ఇంకా మనం కానీ ఇలాగా ఒక గోడ సైడ్కే ఒక నాలుగు చెట్లు కానీ ఏమన్నా ఇలాగ అల్లుకునేవి కానీ పెట్టుకుంటే మనకి వీక్లో 4-5 డేస్ మనకి ఆకుకూరలే సరిపోతాయన్నమాట మనం బయట కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఓపిక కొంచెం కానీ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఈజీగా హోమ్ గార్డెనింగ్ అయితే చేసేసుకోవచ్చు మనకి నేచర్ కూడా బాగుంటుంది చుట్టుపక్కల మనం తినేదానికి కూడా మనం హెల్దీగా తింటామన్నమాట సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మీలో ఎవరికైనా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్